కరోనా వైరస్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని శ్రీకాకుళం మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆరోపించారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ఇళ్లకు పరిమితమైన ప్రజలను ఆదుకునే అవసరం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితిని బూచుగా చూపించి ఉద్యోగులకు జీతాలు నేటి వరకు చెల్లించలేదని విమర్శించారు. కరోనా నివారణకు సేకరిస్తున్న నిధులు విరాళాలు కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆహార భద్రతా చట్టం అమల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. అట్లీస్ట్ మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఈరోజు మన రిమ్స్ హాస్పిటల్లో కూడా నేను వెరిఫై చేయించాను. నేను అడిగితే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఎవరైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైనటువంటి మహిళలు ఉంటారో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైనటువంటి మహిళలకు డెలివరీ గర్భం దాల్చి డెలివరీ చేసేటప్పుడు వినియోగించడానికి అవసరమైనటువంటి ప్రొటెక్టెడ్ మెటీరియల్స్ ఏవైతే ఇచ్చారో ఈరోజు కూడా రాష్ట్రంలో అన్ని హాస్పిటల్లో అవే ఉన్నాయి తప్ప ఈ కరోనా వ్యాధిని నివారించేటటువంటి వైరస్ను వ్యాప్తి చేయకుండా కంట్రోల్ చేసేటటువంటి ప్రికాషనరీ ప్రొటెక్టెడ్ మెటీరియల్స్ ఈరోజు కూడా ప్రభుత్వం హాస్పిటల్స్కి సప్లై చేయలేదు. ఈరోజు సంఘటన నిన్న వెస్ట్ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ ఉన్న హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లాగితే అయితే మీరు ఎందుకు బయటికి రావడం లేదండి? కనీసం మీడియా ముందుకు వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి నువ్వు జరిసిపోయి అదిరిపోయి రికార్డింగ్ చేసినటువంటి వీడియో, ఎందుకంటే నీకు తెలుగు భాష రాదు. ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ప్రజలకు సేవలు అంది నిజమైన సేవలు అందిస్తున్నటువంటి వైద్య సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్, గ్రామీణ వాతావరణంలో పనిచేసేటటువంటి అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్ పారామెడికల్ స్టాఫ్, అలానే ఆశా వర్కర్లు, వీళ్ళందరికీ కూడా జీతాలు 50% ఇస్తామంటే అసలు ఇది ఈ ఆదాయం ఏమైందండి? నేను వ్యాధి నిరోధం కోసం అహర్నిశలు బాటు పడుతున్నటువంటి ఉద్యోగ యంత్రాంగానికి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చావు. నీ ముడుపుల కోసం, జగన్మోహన్ రెడ్డి ముడుపుల కోసం, జగన్మోహన్ రెడ్డి అవినీతి కోసం కాంట్రాక్టర్లకి ఈరోజు బిల్స్ నువ్వు చెల్లించావునంటే పేదవాడికి ఈరోజు ఇంటికి 1000 రూపాయలు ఇవ్వడానికి డబ్బులు లేవు. 4వ తారీఖు నాడు ఇస్తాను అన్నమాట. కానీ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని కాంట్రాక్టర్లకి బిల్స్ ఇచ్చావు. నీకు నచ్చిన వాళ్ళకి, నీ వంటి మాగులకి, నీ వాళ్ళకి ఈ రాష్ట్ర ఆదాయాన్ని దోచిపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మాత్రం 4వ తారీఖు వరకు నేను 1000 రూపాయలు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఈరోజు వరకు మీరు కరోనా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలేంటో ప్రభుత్వం ప్రజలకి తెలియచెప్పాలని చెప్పి నేను మనం ఎన్నికల కమిషన్ మీద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ అందరూ కూడా ఏ రకంగా మాట్లాడారో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈ రోజుకి గడచిన 15 రోజుల్లో 60 కేసులుంటే ఈ 2 రోజుల్లోనే ఇంకొక 60-70 కేసులు నమోదయ్యాయనంటే ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడాడు ఏముంది కరోనా, పారాసిటమాల్ టాబ్లెట్ వేస్తే పోతుంది, బ్లీచింగ్ పౌడర్ అలా అలా జరిగితే పోతుంది అని చెప్పి మాట్లాడు. కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలను కూడా ఎలర్ట్ చేసి ప్రతి రాష్ట్రం అనేక చర్యలు కరోనా నియంత్రణ చర్యలతో పాటుగా లాక్డౌన్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ మార్చి
ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ ప్రజల ప్రాణాలు నిలబెట్టాలనే ఆలోచన కానీ ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా కనిపించడం లేదు. క్రానలాజికల్గా మనం మొదటి నుంచి చూస్తే కరోనా వ్యాధి ప్రపంచం మొత్తం ఈరోజు అతలాకుతలం చేస్తుంది, మనుషుల ప్రాణాలని బలి తీసుకుంటుంది. ఆ వైరస్ను నియంత్రించాలి అంటే సామాజిక దూరం పాటిస్తూనే ప్రతి ఒక్కరూ కూడా ఇళ్ళకే పరిమితం కావాలని చెప్పి ప్రపంచం మొత్తం ఘోషిస్తూ ఉంటే ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనేదే తప్ప ప్రజల ప్రాణాల కోసం కనీసం ఆలోచన చేయకుండా, అసలు ఈ రాష్ట్రంలో కరోనా వ్యాధి లేదు రాలేదు అని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలు అవి అక్షర దూరం సత్య దూరం అని చెప్పి ఈరోజు నిరూపణమవుతున్నాయి. మీరు ఒక్కసారి చూసుకోండి, మార్చిలోనే 132 కేసులకి ఈరోజుతో కలుపుకొని రమారమి 132 కేసులకి ఈరోజు కరోనా వ్యాధితో పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. అంటే గడచిన 14 రోజుల క్రితమే వాళ్ళకి కరోనా వైరస్ లక్షణాలు ఉంటే అసలు ఈ రాష్ట్రంలోనే కరోనా లేదు కమరోనా అని చెప్పి బాధ్యత లేనటువంటి ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి ఒక క్రిమినల్ బ్రెయిన్తో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఈరోజు ఆ రోజు ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఈరోజు చాలామంది వైద్య నిపుణులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు.